నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క. వరంగల్ ఎనుమామల మార్కెట్ లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ. మూడో రోజు పర్యటన సందర్భంగా సియోల్లోని ఏఐసిటిని సందర్శించిన తెలంగాణ మంత్రుల బృందం. మూసి పరివాహక ప్రాంతాలలో పర్యటించిన బీజేపీ నాయకులు. ఏలూరులో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి సీతక్క తోమాల సేవలో దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, 2021లో ఓసారి స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు. నేడు ప్రియాంక గాంధీ నామినేషన్ వేస్తున్నారని, ప్రియాంక గాంధీ విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించాలని తెలిపారు. ఈరోజు ఉదయం మరి 3:30 తోపాల దర్శనం ద్వారా మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. చాలా రోజుల తర్వాత, దాదాపుగా 2021లో వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. అక్కడ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రావాలని అనేక సార్లు అనుకున్నప్పటికీ పని ఒత్తిడి మూలంగా దేవుణ్ణి దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం లేట్ అయిపోయింది. అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈరోజు మరి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు వైనాడులో నామినేషన్ ఇస్తున్నటువంటి శుభ సందర్భంగా వారు ఘన విజయాన్ని సాధించాలని కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్ లో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ, స్థానిక శాసనసభ్యులు నాగరాజ్ తో కలిసి ప్రారంభించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులు నష్టపోకుండా పత్తిలోని తేమ శాతాన్ని నిర్వహించేందుకు ఒక కమిటీ నిర్ణయించడం జరిగిందని తెలిపారు. తేమ శాతం ద్వారా పత్తి గిట్టుబాటు ధర నిర్ణయించడం జరుగుతుందని, రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు కాటన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ని ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ వరంగల్ ఎనుమామల మార్కెట్ ఏషియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్. మరి ఇక్కడ నుంచి చాలా మంది రైతులు చాలా పంటను ఇక్కడ నుంచి అమ్మడం, ఇక్కడ కామర్స్ వాళ్ళు ఒక మంచి వాతావరణంలో ఇక్కడ రైతుల పంటను కొనుగోలు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈసారి సిసిఎస్ వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతోటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి చివరి పంట వరకు కూడా కొనుగోలు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఆన్లైన్ పేమెంట్ పెట్టారు, దానికి ఒక యాప్ పెట్టారు. వీళ్ళు ఏ రోజైతే వెయిట్ చేస్తారో చేసిన దగ్గర నుంచి వాళ్ళ యాప్లో అది ట్రాక్ అవుతూ ఉంటుంది. థర్డ్ డే రోజు వాళ్ళకి అమౌంట్ ఆన్లైన్లో డైరెక్ట్గా పడడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి సాంప్రదాయం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించి మరి నిర్ణయాధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెంటనే సాల్వ్ చేసి టోటల్గా 100% ఇక్కడ ఉన్నటువంటి స్టాక్నంతా కూడా కొనే వరకు కూడా సహకరించడం జరుగుతుంది. రైతు భరోసా ఎప్పుడు పడుతుంది మేడం? రైతు భరోసా దీపావళి లోపు మళ్ళీ కూడా చూస్తున్నారు, ఇంకా కొంత ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్. తెలంగాణ మంత్రులు, అధికార బృందం సియోల్లో 3వ రోజు పర్యటన సందర్భంగా సియోల్లోని ఏఐసిటీని సందర్శించి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఏఐసిటీపై సెమినార్లో పాల్గొనున్నారు. And into smart city. It provides real-time bus arrival information, city administration information, and emergency disaster information. Tsumbo also expands its existing bus stops by setting up smart or shelter. Here, you can see outside and inside of a smart bus shelter. Other conveniences such as మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ టెల్ రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పర్యటించారు. ఈటెల మాట్లాడుతూ గత 3 నెలలుగా శనివారం ఆదివారం వస్తే చాలు, ఎటువైపు నుంచి బుల్డోజర్స్ వస్తున్నాయో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని, 5000కు మాట్లాడుతున్నారని, పేద ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పారేటువంటి డ్రైనేజ్ వాటర్ కానీ, దీన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ బట్టి ఒక సుక్క కూడా ఇట్లాంటి వాటర్ లేకుండా కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్లు పారిస్తా అని చెప్పిండు
హుస్సేన్ సాగర్లో కేసీఆర్ గారు పదేళ్ళైతోంది ఎలగబెట్టిండు, ఏం కాలేదు. ఇవాళ ఒక్క హుస్సేన్ సాగర్లోనే కొబ్బరి నీళ్లు పారిస్తానని కేసీఆర్ పారించలేకపోయిండు. రాజదాచుకుంటే దెబ్బల కొదవా అన్నాడు, సంపద కొదలేదన్నాడు, ధనిక రాష్ట్రం అన్నాడు. గాయననే ఒక్క హుస్సేన్ సాగర్ చేయలేకపోతే నువ్వు 1,50,000 కోట్ల రూపాయలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు. ఇప్పుడే మా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా నీ ఆర్థిక వ్యవస్థ అంతా కుంగిపోతున్న సందర్భంలో, రిటైర్డ్ అవుతున్న ఉద్యోగికి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని సందర్భంలో, మొన్న ఒక నెల పెన్షన్ కూడా ఎగబెట్టిన సందర్భంలో, రైతాంగానికి రుణమాఫీ కూడా సక్క చేయని సందర్భంలో నేను ఎట్లా నమ్మమంటూ ఏం చేయమంటూ నీకు ఒకటే ఎజెండా ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎన్నికలకు డబ్బులు సప్లై చేయడానికి, దీని ఒక ఏటీఎం గా మార్చుకోవడానికి ప్రయత్నం తప్ప నిజంగా మోసని పేరిట నువ్వు చేసేది ఏమి లేదనేది మా భావం. ఏలూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. సెకండ్ థింగ్ ఈ కోర్స్ అయ్యేంత టైం కూడా ఇది వచ్చేసి ట్రైనింగ్ కమ్ అకామిడేషన్ ఇస్తారా లేకపోతే మనం జాయిన్ కదా? అకామిడేషన్ సార్, రెసిడెన్షియల్ ట్రైనింగ్ సార్, అన్నీ కూడా వీడియో చేయడం అంతా కూడా రెసిడెన్షియల్ ట్రైనింగ్ సార్. ఓకే సార్. సో ఇందాక పబ్లిక్ ఉన్నప్పుడు మా ఫీల్డ్స్ అట్లా వెళ్ళినప్పుడు అది చూస్తే వీ కెన్ టాప్ ఇట్ మోర్ అట్లా. సో థింక్ అబౌట్ అట్లా. అలాగే మేము ఇందాక అడిగినట్టుగా డెమోగ్రాఫిక్ మన ఫస్ట్ ఫేజ్లోనే మనం ఎస్సీకి మనం జగిత్యాల రూరల్ మండలం జబితాపూర్ గ్రామంలో మంగళవారం రోజున కాంగ్రెస్ కార్యకర్త మారు గంగారెడ్డి హత్య గురి కావడం తెలిసిందే. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హత్య రాజకీయాలకు తనకు గానీ తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హత్య జరిగిన దానికి గల కారణాలను పోలీసు విచారణ తెలుస్తుందని, వేరే కారణాల వల్ల హత్య జరిగితే దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే తను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మా కుటుంబంలో కానీ మాకు కానీ ఈనాడు కూడా సంబంధాలు ఉండవు. అందరూ ఆరోపించినట్టు నేను ఈరోజు చెప్తా ఉన్నా, అందులో నిజం లేదు. అనవసరంగా వివిధ కారణాల వల్ల ఏ కారణం చేసి జరిగిందో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, ఖచ్చితంగా తెలియజేస్తామన్నా. ఇందులో కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పక్కన కూర్చున్న వాళ్ళు నా పైన ఆరోపించారి స్థాయిలో ఆరోపించిన వారి స్థాయి ఏంది? ఒకరైతే ఓపెన్ గా నా పేరు చెప్పండి, ఆయన స్థాయి ఏంది? వారి పైన ఆ అబ్బాయి పైన ఎలాంటి ఆరోపణలు కూడా చూసుకోవాలి, కేసులు కూడా సీనియర్ నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని అక్కడ ఎవరో అనిపించడం చాలా బాధాకరం. ఇట్లాంటి వాటి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఇటలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పైన అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా ఇటల చర్యలున్నాయని, రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో మత విద్వేషం రెచ్చగొట్టడమే ధ్యేయంగా వారి మాటలు కనిపిస్తున్నాయి. రోజు సెక్యులర్ గా ఉన్నటువంటి రాజేందర్ గారు మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి సందర్భం ఈ విమర్శలో కనిపిస్తా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత ద్వేషము లేదా ఈర్ష్యతోని ఈ ఆరోపణలు చేయడం తప్ప మరొకటి కాదనే మాట. సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఆ అంశంలో నిందితుల్ని వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం, అలాంటి సందర్భాలు జరగకుండా చూడేటువంటి ప్రయత్నం జరుగు. కాంగ్రెస్ పార్టీ పథకాలు అనేక ప్రజా బాహుళ్యం ఇచ్చుకుని వెళ్లి పేద అభివృద్ధి కోసం పాటుపడే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చి ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఈ దేశాన్ని తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పాత్ర ఎంతో ఉంది. జవహర్లాల్ నెహ్రూ కాంచి మొదలెట్టుకుంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు, ఈ విధంగా అనేక సంస్కరణలు అనేక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టుకుని ఈరోజు విమర్శలు చేయడం అనేది సరైనది కాదన్నమాట. ఈ సందర్భంగా
వీరల రాజేందర్ గారు పూర్తిగా అసంబద్ధంగా మాట్లాడేటువంటి మాటలు సందర్భంగా నేడు హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవన కొరకై మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్న ప్రతిపక్షాలపై తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామీలు మండిపడ్డారు. ఇయాల కేటీఆర్ గాని హరీశ్రావు గాని పనిపాడు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం పని లేదు. పోయిన సంవత్సరం 25,000 కోట్లు మేము కేటాయించడం అంటారు. ఇక ఏవరక మీరు సోకరపడి దేశాలు తిరిగి వచ్చారు. కానీ ఇక్కడ ప్రజలను ఆలోచించలేదు, మూసీని ఆలోచించలేదు. మూసీ చైర్మన్ పెట్టిన మీరు ఎక్కడ పోయింది? మూసీ ఇరవై డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు ఆడుకొని. రేపు 27 నాడు, ఈ నెల 27 నాడు అడ్డగూడూరు శాలిగౌరవ మండలం మధ్యలో ఉన్న మూసీ నది పోయి ఉన్న బ్రిడ్జి మీద బ్రహ్మాండమైన సభ పెట్టి ఈ భారతదేశానికి ఒక సంకేతం కూడా పంపుతాం. తప్పకుండా ఈ మూసీ నది పునరుజ్జీవం జరగాల్సిందే అని మేము తప్పకుండా. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత 3 నెలలుగా పార్టీల అవమానాలకు గురవుతున్నానని, మానసిక క్షోభ అనుభవిస్తున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ సూత్రం ఏది? పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వం రద్దు చేయాలి. పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో మా స్థానం ఎక్కడున్నది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుల్లో కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడినటువంటి మూల సిద్ధాంతం కట్టుబడిన కార్యకర్తగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం పనిచేయడానికి భావన తోడి వల్ల చూస్తాం. ఏంటంటే ఆనాటి బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ రియల్లీ నాకు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినంత అందరికి తెలుసు. ఇక రంగారెడ్డి గారు ఇవాళ జగిత్యాల తెలియనటువంటి పత్రిక సోదరులు లేరు, పౌరులు లేరు అని చెప్పారు. ఇవాళ ఏదైతే పార్టీ నాయకుల పర్యవసానం మూలంగా మరి ప్రజా జీవితం రాజకీయాలు కొనసాగడం అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. ప్రజా జీవితం ప్రజాసేవకు రాజకీయం అనేది నేను డెఫినెట్ గా ఏ స్థాయిలో ఉన్నా ప్రజాసేవకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ గానన్నా నేనైతే ఒక తోడుపడతాను. కానీ అవమానాలు ఇవన్నీ కూడా భరించడం ఆకండి ఏదైతే చాలా ఇబ్బంది కలిపినట్టు. రైతులు పండించిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేటప్పుడు ఆరబెట్టి తేవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సూచించారు. 2024-25 సంవత్సరానికి సిపిఐ వారిచే ప్రతి కొనుగోలు చేయించట గురించి జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన పత్తిని 8% తేమ మించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఎవరైనా ఏ చిన్న తప్పు అయినా చేశారు అని మాకు తెలిస్తే ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా వి విల్ పనిష్ దెమ్. ఐ విల్ మేక్ షూర్ దట్ దే గో టు జైల్. వాళ్ళ ఆస్తి జప్తు అవుతుంది. ఇక వాళ్ళు జీవితంలో ఎందుకైనా ఈ పని నేను చేశానా అని తల మీద చేతులు పెట్టుకోవాలి. అంతవరకు మేము వెళ్తాం. గవర్నమెంట్ హాస్ గివెన్ వెరీ క్లియర్ డైరెక్షన్ ఫర్ అస్. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ ఇద్దరిని నేను వదిలేశాను కదా, ఆ ఇద్దరు ఎవరు? ఇద్దరు ఉంటారు చెడు బుద్ధి ఉన్న వాళ్ళు, దొంగలు. వాళ్ళు ఏం చేస్తారు? రెండింటిని మిక్స్ చేసి తీసుకుని వస్తారు. దొడ్డ వడ్లు పైన అంతా నింపుతారు, కింద వడ్లు చిన్న వడ్లు అంతా కింద నింపుతారు. మిక్స్ చేస్తున్నాం, మీది ఉన్నది. మీరు కొనుగోలు చేస్తున్న దానికి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ మీకు కొంత ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మాకు తెలియకుండా అయింది, అది అయింది, ఇది అయింది అంటే ఎవ్వరూ వినేది కాదు. దానికోసమే ఈరోజు జిల్లా స్థాయి మీటింగ్లో చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చే వారంలో మండల స్థాయిలో కూడా విస్తృతంగా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నాకు తెలియదు, నాకు చేయలేదు, నేను నాకు జ్వరం వచ్చింది, నేను ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి చూసుకోవడానికి పెట్టాను, ఈ కాకమ్మకత్తలు ఎవరు వినరు. ఇది చాలా క్లియర్గా మీకు చెప్తున్నాం. అర్థమవుతుందా? వదిలేయండి వీడియో, వదిలేయండి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం నాడు కరీంనగర్ పరేడ్ గ్రౌండ్లో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి తెలిపారు. కమిషనరేట్లోని అన్ని విభాగాలకు చెందిన పోలీస్ అధికారులతో పాటు కమిషనరేట్ శిక్షణ కేంద్రంలోని శిక్షణ కానిస్టేబుల్ సైతం ఇందులో పాల్గొన్నారన్నారు. సేకరించిన ఈ రక్తాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అందిస్తున్నామన్నారు. పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా మనం ఇప్పుడు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీంట్లో పోలీస్ సిబ్బందితో పాటు అలాగే పబ్లిక్ నుంచి కూడా ఎవరైనా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే దాన్ని కూడా
యాజ్ పార్ట్ ఆఫ్ మన కమెమరేషన్ డీ మన రోజు పోలీస్ సిబ్బంది లైన్ ఆఫ్ డ్యూటీలో వాళ్ళు వాళ్ళు సాక్రిఫైసెస్ చేస్తూ ఉంటారు, ప్రాణాలు కూడా తాగుతూ ఉంటారు. బట్ ఇలాగ సందర్భాల్లో కొంత మనము మన డ్యూటీ కాకుండా వేరే కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మనకి డాక్టర్స్ వచ్చి ఇక్కడ ఈ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన సిబ్బంది ఎవరు కూడా పార్టిసిపేట్ చేశారు, ఇంకా కూడా ముందుకు వచ్చి ఇలాగ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలా, పబ్లిక్తో కలిసి ఎవరైనా వస్తే కూడా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా సక్సెస్ అవుతుందని కోరుతున్నాను. డిపార్ట్మెంట్ ఎంతమంది ఇస్తారు సార్? ఇప్పటి వరకు 70 మెంబర్స్ వచ్చారు. ఇంకా వాళ్ళు డ్యూటీస్లో ఉన్నారు, కొంతమంది ఫుల్ డే ఉంటారు కాబట్టి వచ్చి ఇస్తూ ఉంటారు వాళ్ళు ఫ్రీ టైంలో. పబ్లిక్ కూడా ఎవరైనా కావాలంటే వాళ్ళు కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అప్లై చేస్తారు. థ్యాంక్ యూ. విశాఖలో రెండోసారి ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం డిసెంబర్ 29 అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కళావేదికలో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు పులగం రామచంద్రారెడ్డి తెలిపారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో డిసెంబర్లో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. దేశ విదేశాల నుంచి సినిమా ప్రముఖులు పాల్గొంటారని, 1000 సినిమాలు ప్రదర్శన జరుగుతుందన్నారు. ఈ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 29 మన అల్లూరి విజ్ఞాన కేంద్రం డాబా గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మీ అందరి సహకారం మాకు ఎంతో అవసరం. అలాగే నేను ఆంధ్రప్రదేశ్ టీంలో ట్రెజరర్గా ఉన్నాను. నా పేరు పులగపురి ఆశాలత, డాక్టర్ పులగపురి ఆశాలత. నేను ఆశాలత ట్రెజరర్. మా జాయింట్ సెక్రటరీ మహాలక్ష్మి గారు, రవళి గారు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మురళీ గారు, అనిల్ బాబు నెట్టి గారు, మా ఈసీ మెంబర్స్ సూరి, హరిప్రసాద్, అంజలి. ఇది ఆంధ్రప్రదేశ్ టీం. మాకు ఈ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ టీంలో ఉండి వర్క్ చేయడానికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా నేషనల్ ప్రెసిడెంట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన వాలంటరీ జనిపెల్ల దుర్గాప్రసాద్ హత్య కేసులో నిందితుడు పినిపే శ్రీకాంత్ను అమలాపురం జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పినిపే శ్రీకాంత్కు నవంబర్ 4 వరకు జ్యుడిషియల్ కస్టడీకి న్యాయమూర్తి ఆదేశించడంతో రాజమండ్రి సెంటర్ జైలుకు తరలించడం జరిగిందని పినిపే శ్రీకాంత్ తరపున న్యాయవాది మీడియాకు వెల్లడించారు. మర్డర్ కేసు అభియోగంతో అయినవిల్లి పోలీసు వారు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఆయన ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎలా తీసుకొచ్చారు అన్న విషయాలన్నీ కూడా మీడియాలో గతంలో వచ్చింది. ఈరోజు కోర్టు వారి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి 4 నవంబర్ 2024 వరకు జ్యుడిషియల్ కస్టడీకి డిమాండ్కి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి రాజమండ్రి సెంటర్ జైలుకి తరలించడం జరిగింది. మిగతా విషయాలు కోర్టు విచారణలో ఉన్నాయి కాబట్టి ఒకటి మట్టుకు చెప్పగలను, కేవలం గతంలో అరెస్ట్ చేసిన ముద్దాయి ఇచ్చిన వాములను వేచేసుకుని ఇతన్ని అరెస్ట్ చేశారు తప్ప ఏ రకమైన డాక్యుమెంటరీ ఇవ్వడం. ఇతను రాబోయే కాలంలో కడిగిన ముత్యంలా బయటకు వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి మా యాజ్ ఏ అడ్వకేట్గా మీకు అతన్ని అడ్వకేట్గా నేను మీకు తెలియదు. 131 డివిజన్ కుత్బుల్లాపూర్లోని చెరుకుపల్లి కాలనీలో సీసీ రోడ్ పూర్తిగా పడడంతో బస్తీవాసుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డిని గత నెలలో సంప్రదించగా వెంటనే స్పందించి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా సీసీ రోడ్ నిర్మాణానికి ఫండ్స్ మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. సిరిసిల్లపట్నంలోని గీతానగర్లో గల గర్ల్స్ హై స్కూల్లో జిల్లా షీ టీం సిబ్బంది మహిళల చట్టాలపై షీ టీంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు షీ టీం సిబ్బంది వద్దకు వచ్చి నరేందర్ అనే టీచర్ కొద్ది రోజులుగా విద్యార్థుల పట్ల బ్యాడ్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో టీచర్ నరేందర్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు మనం సిరిసిల్ల జిల్లాలో మన ZPHS గర్ల్స్ స్కూల్ సిరిసిల్లలో శాంతినగర్ ఏరియాలో షీ టీం వెళ్ళినప్పుడు షీ టీమ్ జనరల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కొంత పిల్లలు 7th క్లాస్ పిల్లలు ఒక టీచర్ కొంచెం మంచిగా బిహేవ్ చేయట్లేదు, కొంచెం చేదుగా బిహేవ్ చేస్తున్నారు చెప్పడం జరిగింది. దానికి మంచిగా ఎంక్వైరీ చేసి షీ టీమ్ వాళ్ళు అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాశారు కొంతమంది పిల్లలకి. అతను కొంచెం బ్యాడ్ టచ్ చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం వేరేగా టచ్ చేస్తున్నారు. దాన్ని బట్టి లోకల్ మీ మొత్తం డీటెయిల్స్ గోపిగా పెడతాము. అది లోపల రెడ్ హ్యాండెడ్ పట్టుకోవాలా లేకపోతే డికాయ్ చేసి పట్టుకోవాలా షీ టీమ్ వాళ్ళు ప్లాన్ చేస్తారు. అందరికీ ఆల్రెడీ నంబర్ స్కూల్లో మన షీ టీమ్ వాళ్ళు వెళ్తారు. దీనిలో కొంతమంది పేరెంట్స్కి లేకపోతే టీచర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏం చెప్పారు, అక్కడికి సైలెంట్ ఉండమని చెప్తారు.
మన పిల్లలకి గర్ల్స్కి మనం ముందు రావడం ముందు వచ్చి ఏమేమి ఎవరు చేస్తున్నారో అది చెప్పాలి. అది వాళ్ళు చెప్తే అది మనం ఈజీగా ఆపుకోవచ్చు. దీనిలో ఉమెన్ హరాస్మెంట్ ఈవ్ టీజింగ్కి ఆపాలి అంటే ప్రజలు పోలీసు కలిపి పనిచేయాలి. జనగామ జిల్లా లింగాల ఘనపుర మండలం నెల్లుట్లలో నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్రరావు ఆధ్వర్యంలో ఫౌండేషన్ సంకల్పించిన కళాపీఠం ప్రారంభోత్సవానికి దార్శనికులు ఆచార్యులు మసన్న చెన్నప్ప ముఖ్య అతిథిగా విచ్చేసి తమ సందేశాన్ని ఇచ్చారు. పై అంతస్తులో జరుగుతున్న కార్యక్రమం ఇది. ఆయా రంగాల్లో పై అంతస్తులో ఉన్న వాళ్లను ఇదిగో ఇక్కడ ఇవ్వండి తన ఇంటి పై అంతస్తులోకి విలిచి సన్మానించడం అనేది చాలా అభినందనీయమని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏకధాటిగా సుమారు 40 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలను 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ, దాని పైన ఉన్నటువంటి రుణాన్ని కూడా మేము మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి మరి ఆ యొక్క రుణాన్ని మాఫీ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు 18,000 కోట్లను ఏకదాటిగా రుణమాఫీ చేసి సుమారు 40 లక్షల మంది రైతులను రుణ విముక్తి చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు బేడీలేసి జైళ్లకు పంపించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు మరి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేయడం జరిగింది. త్వరలోనే కూడా రైతు భరోసా రావడం జరుగుతుంది. మరి ఇప్పటికే అప్పుల పాలు 7 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి అసలు బీడు భూములకు ఇచ్చారు, మీరు ఏమి చేయనటువంటి పరంపోకులకు మీరు ఇచ్చారు, కానీ రేవంత్ రెడ్డి గారు రైతులను ఆదుకునే విధంగా ఇలా 500 రూపాయలు ఓట్లకు బోనస్ ఇచ్చి మరి పంటలు ఓట్లు కొంటున్నాడు. ఇవాళ రైతు ప్రభుత్వం ఇది ఖచ్చితంగా రైతులందరూ కూడా రైతాంగము మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మేము ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణంలో కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గోషామహల్లో దారుసలాం రోడ్డు నుంచి చాక్నా వాడికి వెళ్లే రూట్లో ప్లైవుడ్ దుకాణాల ముందు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నాలా కుంగిపోయింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అతి పురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. రాజేంద్రనగర్ శివరాంపల్లి సులేమాన్ చెరువు డంపింగ్ యార్డ్ లాగా తలపిస్తుంది అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలలో ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెరువులో చెత్త వేస్తున్నారని, అంతేకాకుండా కొన్ని వ్యర్థాలను సైతం ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి కలుపుతున్నట్లు పలుమార్లు ఫిర్యాదు చేసినా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొలూరు బొజ్జ తండాలో కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో తులజా భవానీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి కుల పూజారి మాట్లాడుతూ మాలంబాడ సనాతన సాంప్రదాయమని పూర్వకాలం నుండి తాత ముత్తాతల నుండి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని తెలిపారు. ये माता रो महिमा खूब मोटो छे जे मांगे तो कोई माता कती मळे तुळजापूर जाता माथो टेकन आवगे आपनो जीवन सफल हो जाव लोग कोर लोग काशीन गाव था आपन कोरागढ़ जाव था तुळजापूर जाव था रामसिंह महाराज जताने पूजा होत धोकन आए छे तो बालबजा सही है रामसिंह महाराज धुड़ता तो सोनो कर हीरा मोती देखा कर सुरगुदी माता ने तुळजा भवानी आशीर्वाद मिलो छे आज और घर पामणान से आज पूजा पाजी फिदे साथ गाड़ी मस्त फिदे छ वो साथ साथ రంగారెడ్డి మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధి టీఎన్జీఓ కాలనీలో పలు ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క వరంగల్ ఎనుమామల మార్కెట్ లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ మూడు రోజు పర్యటన సందర్భంగా సియోల్లోని ఏఐసిటిని సందర్శించిన తెలంగాణ మంత్రుల బృందం మూసీ పరివాహక ప్రాంతాలలో పర్యటించిన బీజేపీ నాయకులు ఏలూరులో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు So, if you have any updates, for more updates, keep watching BC News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.